మనం ఇన్సైడ్ మాట్లాడిన మొత్తం ఇంటర్వ్యూలో నెగటివ్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. మనుషులు మారడానికి సిద్ధంగా ఉంటాయి కదా పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ కావాలంటే మనలో సంసిద్ధత ఉండాలి, మన ప్రిపేర్నెస్. పోనీ ఇట్లే ఉండే అనుకుంటే అట్లే కంటిన్యూ అవుతుంటుంది. డామినెంట్ ఐడియా చేతిలో మీరు బందీలు ఉన్నంత కాలం, ఒక ఆధిపత్య భావజాలం, ఒక అసత్య భావజాలంలో మీ బందీ ఉన్న కాలం మిమ్మల్ని ఎవరు రక్షించలేరు, మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. కనుక మీరు ముందు అది అసత్యాన్ని ముందు గ్రహించుకొని ఏది సత్యమో దాన్ని అన్వేషించి దాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని ఎంతవరకు నేను దాని జీవితంలో తీసుకురాగలను, ఎట్లా దాన్ని అవలంబించగలను అని తెలుసుకొని దానికి ప్రయత్నం చేస్తా అంటే అప్పుడు పాజిటివ్ అవుతుంది. దానికి చేయవలసింది నేను చెప్పింది ఇంతకుముందు చెప్పింది ఆనాడు గౌతమ బుద్ధుడు చెప్పింది కూడా అదే అప్రమత్తత. బుద్ధుడు చెప్పింది అదే కదా రెడ్ అలర్ట్. బుద్ధుడు చెప్పింది ఇంకో మాట ఏంది, మధ్య మార్గం అన్నాడు. అంటే నైదర్ టూ ఎక్స్ రైట్ ఆర్ టూ లెఫ్ట్, మిడిల్ పాత్ అంటాం, గోల్డెన్ పాత్ అంటాం దాన్ని. మధ్య మార్గమే గోల్డెన్ పాత్, అరిస్టాటిల్ కూడా గోల్డెన్ పాత్ అంటాం. సో ఆ గోల్డెన్ పాత్ ఏదో మనకు మనకు కనిపెట్టాలి. ఇక రైట్ ఎక్స్ట్రీమ్ వద్దు, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ వద్దు. లైఫ్లో ఉంటాయి కదా ఎక్స్ట్రీమ్స్, నో ఎక్స్ట్రీమ్స్. ఆమోదయోగ్యమైన ఆచరణ యోగ్యమైన ఒక మధ్య మార్గాన్ని కనిపెట్టి దాన్ని అవలంబిస్తే మన జీవితాలు బాగుంటాయి. ఇది ఆహారమే మెయిన్, ఆలోచన ఆహారం జీవన విధానం ఇవి మారాలి. ఇవన్నీ మీరు ఈ అజ్ఞానాన్ని బయటికి రావాలి. ముందు ఇంత కారు చీకటి ఏది ఉందో కమ్మేషన్, అంత దట్టమైన గాఢమైన మిమ్మల్ని వెలుగులోకి రానివ్వకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్న చీకటి ఈ సాంస్కృతిక రంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ అన్ని రంగాల్లో మొత్తం విశ్వవ్యాప్తంగా చీకటి ఉంది. ఇదే ఇప్పుడు ఇదే ఈ విషపూరిత ఆహారాలు తినడం, విషపూరిత రాజకీయాలు ఎట్టున్నాయి, అట్లా ఎన్నికలు ఎట్టున్నాయి, అసలు ప్రజాస్వామ్యం ఇదే అన్ని ఎట్టున్నాయి, మొత్తం భయంకరంగా ఉంది కదా. మన జీవితం ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. ఇవాళ మనిషి మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది. ఎక్కడ కూడా లేదు అసలు మంచి అనేది లేకుండా పోయింది. కనుక దీనికి మనిషి మనిషిది కదా వాడే కదా బాగు చేసుకోవాలి. కనుక కనీసం రేపు రాబోతున్నటువంటి యంగ్ జనరేషన్, ఎప్పటికప్పుడు యంగ్ జనరేషన్ ఉంటుంది మనకు, వాళ్ళన్నా అప్రమత్తం కావాలి. వాళ్ళు కళ్ళు తెరవాలి, ఈ మోసాన్ని గ్రహించుకోవాలి. తమ తల్లిదండ్రులు తెలవకపోతే తాము తెలుసుకోవాలి. లేదు తమ తమ తాత ముత్తాతలు మన పూర్వీకులు ఎట్లున్నారు, ఆ పూర్వీకుల నుంచి కొంత మంచి గ్రహించుకోవాలి. పాస్ట్ నుంచి మనం ఎప్పుడు మనం మంచి తీసుకోవాలి కదా. ప్రజెంట్లో మంచి లేదు, ఫ్యూచర్లో ఏముండో తెలియదు, పాస్ట్లో ఉండే కదా మంచి. స్వాతంత్రం రాకముందు దేశం స్వాతంత్రం ఎంతో మంచి ఉండే భారతీయ సమాజంలో, విద్యారంగం వైద్యరంగం బాగుండే. మీ స్వాతంత్రం వచ్చినప్పుడు జమేది 47 15 ఆగస్టు నుంచి కదా మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వాడు మోడర్నిటీ పిచ్చాడు కదా, సోకాల్డ్ సోషలిస్టు మళ్ళీ లెఫ్టిస్టు ఏం చేసింది చెప్పు. అలోపతిని తెచ్చిపెట్టి మనుషులందరూ చంపేస్తున్నారు. టీబీ మందులు మోసం, టీబీ మండే పత్రికలు వాడుకోవచ్చు, మళ్ళీ వచ్చింది టీబీ ఎందుకు కాదు, అది పోతే కదా అట్నే ఉండదు. టీబీ టీవీ పెట్టి లక్షలు కోళ్ళు తింటున్నాయి ప్రభుత్వాలు, ఎయిడ్స్ అని తింటున్నాయి కదా డబ్బులు. అంటే ఇదే కదా ఇప్పుడు కోవిడ్ కోళ్ళు తింటారు, కోవిడ్ వ్యాక్సిన్ అందరు ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ప్రోటోకాల్ కోవిడ్ వ్యాక్సిన్ పెట్టేస్తారు, రేపు స్మాల్ పాక్స్ పెట్టేస్తారు, అట్లా ఎప్పటికీ పైసలు. సో ఇంత దుర్మార్గం ఎట్లా భరిస్తుంది మనిషి అసలు, అది ఆలోచించారా మీరు? ఎందుకు ఇంత సహనం, ఎందుకు కోపం రావట్లేదు మనిషి, ఎందుకు ఆగ్రహం లేదు, ఎందుకు వస్తున్నారు ధర్మాగ్రహం? అదే మనం తెలియాలి వాడు చీకటం ఏంటి. నువ్వు వెళ్తురు కోసం నువ్వు వెతికితే కదా నాకు చీకటే బాగుంది పోయి, ఎందుకు నాకెందుకు వచ్చింది అని ఎవరికి కూడా నాకెందుకు అనుకుంటున్నా. వెళ్తురు రావాలంటే ఏం చేయాలి? నువ్వు తెలుసుకుంటే కానీ జ్ఞానమే కదా వెళ్తురు, అజ్ఞానం చీకటి కదా. ఆ జ్ఞానాన్ని నువ్వు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం ముందు నువ్వు తెలుసుకోవాలి. అందుకే నేను అది బుద్ధుని అందుకే తీసుకొచ్చినాను. ఈజ్ ద ఓన్లీ మనకు తోగున్నది అతనే చూపగలుగుతాడు. ఆయన ఏమంటారు తెలుసు కదా, లైట్ ఆఫ్ ఏషియా అంటారు బుద్ధుని. ఏషియా మొత్తానికి లైట్ దీపస్తంభం లాంటి వాడు. ఆ దీపం వెలుతుల్లో కొంత మనం అడుగులేస్తే తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే ఆహారము, ఆలోచన, జీవనము, ఏం చేస్తున్నావు, నిన్ను ఎప్పుడు చెక్ చేసుకోవడం, ఉన్నంతలో ఎట్లా ఈ అన్యాయాన్ని ఎట్లా ఎదుర్కోవాలి కూడా నీలో ఉండాలి. అన్యాయాన్ని సహించలేని తనం ఎందుకు ఇంత అంటున్నావు, తప్పును ఎందుకు ఒప్పుకుంటున్నావు, నువ్వెందుకు తప్పులు మళ్ళీ భాగస్వామ్యం అవుతున్నావు, ప్యాసివ్గాను యాక్టివ్గాను. ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ మీకు తెలిసిన కదా, లైఫ్ సంబంధించిన పెద్ద క్వశ్చన్స్. బట్ నేను దాన్ని కనీసం ప్రకృతిని ఆమోదించాను, ప్రకృతికి మీరు తలవంచండి అంటున్నాను. డోంట్ గో అగెన్స్ నేచర్. ప్రకృతి విరుద్ధమైనందుకే ఇంత పతనం అయింది మానవ జీవితం. ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని ఆరాధించండి, ప్రకృతికి భయపడండి, ప్రకృతి తల వంచి శిరస్సు వంచి నమస్కరించండి. ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది, ఇది నా ఉద్దేశం. ప్రకృతి మించిన ఏ శక్తి, ప్రకృతే మనం కాపాడాలి. ప్రకృతికి హాని చేయకండి, హాని తలపెట్టకండి. ప్రకృతి ఏముంది నేను గొప్ప అనుకోకండి. అహంకారం మనిషి ఇప్పుడు ఏదో అహంకారం వచ్చేసి ఈగో ట్రిప్ ఇది తీసి పక్కన పెట్టాలి. సైన్స్ వల్ల వచ్చింది, సోకాల్డ్ సైన్స్ నిజంగా సైన్స్ కాదు, ఇది సైన్స్ అని చెప్పుకుంటున్నది కోట్ అన్ కోట్. అదొక ఆధిపత్య భావజాలం అంతే. సైన్స్ అంటే ఏంది, ఐడియాలజీ అంటే మిమ్మల్ని మోసం చేయడానికి. ఐడియాలజీ అంటేనే ఒక భావజాలం, ఒక కుట్రపూరితంగా వస్తుంది అన్నట్టు.
కొంత కుతంత్రం కుట్ర అసత్యం అందరినీ స్టేటస్ కో అంటున్నారు యథాపూర్వ స్థితి ఆ యథాపూర్వ స్థితిని చిరకాలం కొనసాగించడం వీళ్ళ పని మార్పు ఎవరికి ఇష్టం లేదు ఏది మారడానికి వీల్లేదు ఎట్లనండి ఎట్లా లైఫ్ అంటేనే మార్పు కదా సో అందువల్ల ఇవన్నీ అర్థం చేసుకోవాలన్న హంబుల్ అప్పీల్ టు ఆల్ మై ఆడియన్స్.